183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కొత్త కొత్త పార్టీలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పార్టీలు పుట్టుకురావడం వెనక కథ ఏంటి? ఒకవేళ చిన్న చితక పార్టీలు మరింత ఎక్కువైతే పెద్ద పార్టీలకు వచ్చేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి? అసలు రాష్ట్రంలో పార్టీని పెట్టాలంటే ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతోపాటు ప్రముఖ అడ్వకేట్, అలానే సెఫాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ బాలా ఉన్నారు. బాలాగారు నమస్కారం. నమస్తే బాలాగారు. ఈ ఎలక్షన్స్ ముందర పార్టీలు పెట్టడం, అంటే మొన్నటి వరకు ఏంటంటే ఈ కాస్త ముందరే పార్టీలు వచ్చి జనంలోకి వెళ్ళి అలవాటు పడి ఈ ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ 2 నెలల ముందర, 3 నెలల ముందర కొత్త కొత్త పార్టీలు రావడం, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వరుసగా ప్రముఖులే, కొంత పేరున్నటువంటి ప్రముఖులే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ అనౌన్స్ చేశారు, జై భారత్ జాతీయ పార్టీ అని. అలానే జొన్న విత్తులు రామలింగేశ్వరరావు గారు కవి జై తెలుగు పార్టీ అని అనౌన్స్ చేశారు. ఇంకొక ఆయన సినిమా నిర్మాత సత్యారెడ్డి గారు తెలుగు సేన అని ఇంకో పార్టీ అనౌన్స్ చేశారు. అంటే ఉన్న పార్టీలు, జాతీయ పార్టీలు, అలానే కొత్త పార్టీలు, ఈ ఈక్వేషన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకు ఇది ఒక ట్రెండ్ లాగా మారిపోతుంది? అంటే వాస్తవంగా చెప్పాలంటే అండి, డెమోక్రసీలో కొత్త పార్టీలు వస్తేనే మీకు డెమోక్రసీ బతుకుతుంది. ఈ ట్రెండ్ ఇంకా పెరగాలి. ఎందుకు పెరగాలంటే, లేదు అంటే మీకు డిక్టేటర్షిప్, మోనోపోలిజము, ఒకటే పార్టీలో వందల మంది గెలవడము, ఆ గెలిచిన తర్వాత ప్రజలకి కావాల్సిన ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నమెంట్ నడపలేకపోవడానికి రీజన్స్ ఏంటంటే, ఒక పార్టీలో విప్పు జారీ చేస్తే వాళ్ళు తప్పనిసరిగా విప్పుని పాటించాలి, కంపల్సరిగా బిల్లుకి మద్దతు తెలపాల్సి ఉంటుంది. అక్కడ మీరు వాయిస్ ఓపెన్ చేయడానికి లేదు. అదే మీకు నెంబర్ ఆఫ్ పార్టీలు వచ్చాయనుకోండి, డిస్ట్రిక్ట్ ఒక పార్టీ వచ్చిందనుకోండి, ఒక డిస్ట్రిక్ట్లో ప్రజలకు కూడా గందరగోళం, అసలు సరైనటువంటి మెజారిటీ లేని పరిస్థితి. ఎస్, మెజారిటీ లేనప్పుడు మీకు ఏమవుతుందంటే, ఎమ్మెల్యేలు ఒకరే, గవర్నమెంట్ మీకు ఎప్పుడైనా కూడా ఎప్పుడైతే మెజారిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ మీకు, ఇంతవరకు కూడా భారతదేశంలో మోనోపోలిజం జరిగింది తప్ప డెమోక్రటిక్ స్పిరిట్తో మీకు ఎక్కడికైనా డ్యూ డిశ్చార్జెస్ డెలివరీస్ జరగలేదు. ఎందుకు జరగలేదు? రీజన్ ఏంటంటే, గ్రూపిజం ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు మీకు ఆ గ్రూపిజం ఏంటి, డెమోక్రసీలో మీకు గ్రూపిజం పెట్టుకునే దానికంటే సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా, పిక్ అండ్ చూస్లో సెలెక్ట్ చేసుకొని ఈ వ్యక్తులతో నేను గవర్నమెంట్ రన్ చేస్తే అయిపోతుంది. దానికి ఒక ఇండివిజువల్ ఒక పార్టీ లీడ్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకా అది డెమోక్రసీ ఎలా అవుతుంది? సో మీకు ఎప్పుడైతే పార్టిసిపెంట్ యొక్క వాయిస్ ఓపెన్ అవుతుందో, వాళ్ళ యొక్క ఓటింగ్ రైట్ పెరుగుతుందో, హౌస్లో కూడా మీకు ఓటింగ్ రైట్ అనేది ఉండాలి. గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి 1% ఓట్లు తేడా, అంతే. అది కూడా కనీసం 50% కూడా ఓట్లు రాని పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇంకా నంబర్ ఆఫ్ పార్టీస్ పెరిగితే ఓట్లు చీలిపోయి 20%, 25% మార్జిన్తో గెలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, దానివల్ల ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందా? యా, ఎందుకు మేలు జరుగుతుంది అంటే రీజన్ చెప్తారు మీకు. సో ఎగ్జాంపుల్, ఒకటే పార్టీకి మీకు మెజారిటీ సీట్స్ రాలేదనుకోండి, గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నప్పుడు ఒక 4-5 పార్టీలో 5-6 పార్టీలో కంప్లీట్గా వాళ్ళు అలయన్స్ పెట్టుకొని, అలయన్స్ కింద మారాలి. ఎస్, అలయన్స్ కింద పెట్టుకొని అప్పుడు వీళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మెజారిటీని చూపించి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రజలకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా వీళ్ళందరూ ఓకే చెప్పాలి, ఏ పాలసీ తీసుకున్నా, ఏ డెసిషన్ తీసుకున్నా, లేదు ఏ ఒక్కరికి ఇష్టం లేని కార్యక్రమాలు చేసినా గవర్నమెంట్ డబేల్ అంటారు. మళ్ళీ ఎలక్షన్స్కి పోవాల్సిన అక్కర్లేదు. అక్కడ చాలామంది అనుకుంటారు ఎలక్షన్స్కి వెళ్తారేమో, మళ్ళీ ఎలక్షన్స్ వల్ల ఖర్చులు అవుతాయని. చాలామంది ప్రజలు తెలుసుకోవాల్సిందంటే, సుమన్ టీవీ ద్వారా ఎలక్షన్స్ అనే మాట ఎప్పుడు వస్తుందంటే, 1-2 పార్టీలు ఉంటే వస్తుంది. నెంబర్ ఆఫ్ పార్టీలు ఉన్నప్పుడు ఎలక్షన్స్ రావు. ఈ పార్టీలో ఉన్న క్యాండిడేట్ ఆ పార్టీకి మద్దతు ఇస్తాడు, ఆ పార్టీలో ఉన్న క్యాండిడేట్ ఇంకో పార్టీకి మద్దతు ఇస్తాడు. అప్పుడు ఏమవుతాడంటే, సీఎం మాత్రమే మారుతాడు. ఎమ్మెల్యేలు 5 సంవత్సరాల టర్మ్ అలానే ఉంటుంది, సీఎం మారుతుంది, గవర్నమెంట్ నేమ్ మారుతుంది అంతే. కానీ వీళ్ళే కొనసాగిస్తారు. ఎందుకు? ఎలక్షన్స్కి వెళ్ళాలి అంటే మెజారిటీ వీళ్ళు పోవాలి, మొత్తం అందరు రిజైన్ చేయాలి ఎమ్మెల్యేలు. అక్కడ ఒక సీఎం లాంటి ప్రజలకి ఈ పార్టీల ఐడియాలజీ కనెక్ట్ అయ్యేంత సమయం ఉందా? ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ అనౌన్స్ చేశారు, ఆయన ప్రత్యేక హోదా మా లక్ష్యం అనేటువంటి మాట చెప్పారు. 10 ఏళ్ళ నుంచి అది అన్ని పెద్ద పార్టీలు చెప్పినాయి, చిన్న పార్టీలు చెప్పినాయి, అలానే ఉద్యమకారులు చెప్పారు, కానీ ఎక్కడ విలువ లేని మాటగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఐడియాలజీస్ ఈ 2 నెలల సమయంలో, 3 నెలల సమయంలో ప్రజలకు కనెక్ట్ అయ్యేంత అవకాశం, వెసులుబాటు ఉందా? అంటే ఒకటి, ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు ఒక ఆంధ్రప్రదేశ్లో 3rd పర్సనాలిటీ అనేది ఎంట్రన్స్ అవసరం ఉంది. అక్కడ స్కోప్ ఉంది మీకు. వాక్యూమ్ ఉన్నప్పుడు మీకు ఒక 1 ఇయర్ ముందు, సే ఎగ్జాంపుల్ ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారిని తీసుకోండి, 1 ఇయర్ ముందు పెట్టింటే మీడియా ఇంత ఎత్తున చూసుకుంటేదా? 1 ఇయర్ బ్యాకే
అజ్యూమే మూమెంట్ ఒకవేళ వచ్చింటే మేబీ ఆ రోజు మీడియా అంత ఈరోజు చూపించినంతగా దాన్ని ఫోకస్ చేసేదా? చేసేది కాదు. ఎందుకని అప్పుడు అది చాలా ఎర్లీ స్టేజ్. 75 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి, అంటే 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు నిలబెట్టాలి. ఈ ఎక్సైజ్ అంతా ఈ 2 నెలల సమయంలో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మీరు ఒకసారి గమనించారో లేదో, జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ లాంచ్ చేసిన రోజు ఆయన చాలా క్లియర్గా చెప్పారు, 1 ఇయర్ బ్యాక్ నుంచే మేము ఎప్పుడు బ్యాక్ అండ్ పని చేసుకుంటూ వస్తున్నాము, మేము 175 స్థానాలు అసెంబ్లీ, 25 స్థానాలు పార్లమెంటు, మేము రెండిట్లో కూడా పోటీ చేయించడానికి మా దగ్గర అభ్యర్థులు ఉన్నారు, మాకు కావాల్సిన మెకానిజము మిషనరీ మొత్తం మేము రెడీ చేసుకునే ఇప్పుడు మేము బయటికి ఫ్రంట్ ఎండ్కి వచ్చామని క్లియర్గా చెప్పారు ఆయన. ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ అని చెప్పారు ఆయన. ఎందుకు పుట్టిన పార్టీ అంటే ఇది ఆల్రెడీ ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఇప్పుడు రైట్ టైం కాబట్టి మీడియా ఫేస్కి వచ్చి ప్రజలకు అడ్రస్ చేసి ఆయన నేను పార్టీ పెట్టానని చెప్పేసి అని పబ్లిక్లోకి వచ్చినారు. సో ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ అంతా జరిగింది కాబట్టి ఈయన వల్ల ఖచ్చితంగా 175 స్థానాల్లో పోటీ చేయించడానికి, 25 స్థానాల్లో పార్లమెంట్లో పోటీ చేయించడానికి అభ్యర్థులు ఆయన దగ్గర సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఆయనకు సంబంధించిన క్యాడరు కమిటీలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేయాల్సింది ఒకటే ఏంటంటే అపాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వాళ్ళ క్యాడర్ని మొత్తం ఏదైతే ఉందో ఆ డేటాబేస్ని సగ్రిగేట్ చేసుకొని దాన్ని ఎన్ఫోర్స్ చేయడం మాత్రమే ఇప్పుడు తర్వాత భాగం. రాజకీయ పార్టీ రాజకీయాలు అనగానే చాలా కాస్ట్లీ అఫైర్గా మారిపోయింది దేశంలో. ఒక ఎమ్మెల్యే అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, రేపు బహుశా ఇంకా 100 కోట్లకు రీచ్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంత ఖరీదైన వ్యవహారంగా మారిన రాజకీయాల్లో జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ జొన్న విత్తలు గారు కానీ వీళ్ళందరూ కూడా రాజకీయాలు తట్టుకోగలిగినటువంటి పరిస్థితి ఉందా? అంటే మీరు చెప్పే ఈ జొన్న విత్తల గారు నాకు తెలిసి మీరంటున్నారు కానీ పబ్లిక్లో కానీ పొలిటికల్ ఫీల్డ్లో కానీ ఆయన ఎవరికి తెలియదు, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన ఏదో స్పీచ్లు ఇచ్చుకుంటారు, వీడియోలు ఇచ్చుకుంటారు, ఏదో చేసుకుంటారు, దానంత మాత్రాన ఆయన పబ్లిక్లోకి వచ్చేసి ఏదో జరిగిపోతుందని అనుకోవడము ఐ డోంట్ థింక్ సో. అలా అనుకుంటే నిజంగా అన్ని మీడియా ఛానళ్ళ చైర్మన్లు, అన్ని మీడియా ఛానళ్ళ చీఫ్ ఎడిటర్స్, జర్నలిస్టులు, యాంకర్లు, మోడరేటర్లు వీళ్ళందరూ కూడా మినిస్టర్లు, సీఎంలు, చీఫ్ మినిస్టర్లు, అదేవిధంగా జెడ్పీటీసీలు ఉండాలి. కానీ మీరు కూడా ప్రయత్నం ఏంటి, ఎన్నో సంవత్సరాలు జర్నలిస్టులు కానీ లేకపోతే మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఉండి ప్రజల్లో పనిచేసి ప్రజల నాడి తెలుసుకొని ప్రజల యొక్క అక్కడున్న కార్యక్రమాలు చేసుకుంటూ చెందుకుంటూ ప్రజల్లో ఉంటూ తర్వాత వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు తప్ప ఈ విధంగా అంటే ఓన్లీ సోషల్ మీడియా. ఇప్పుడు ఎలక్షన్స్ కానీ రాజకీయ పార్టీల నిర్వహణ కానీ కాస్ట్లీ అఫేర్ కాదంటారా? డెఫినెట్గా కాస్ట్లీ అఫేర్. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, సుమన్ ద్వారా నేను ప్రజలకి అదేవిధంగా చాలామంది పొలిటికల్ ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా సోషల్ పాలిటిక్స్ ఈరోజు భారతదేశంలో లేవు. ఈరోజు భారతదేశంలో ఉన్నది ఒకటి బిజినెస్ పాలిటిక్స్. మీరు బిజినెస్ పాలిటిక్స్ చేయగలిగితేనే మీరు సక్సెస్ అవుతారు. ఎవరైనా అంతే అంటారు, ఎవరైనా. ఇది ఈ రోజు నుంచి పుట్టింది కాదు, 1947 నుంచి కూడా మంది బిజినెస్ పాలిటిక్సే. ఎందుకు అనేది ఉదాహరణ కూడా చెప్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ గవర్నెన్స్ రూల్ బుక్ అని లేదంటే గవర్నెన్స్ సిస్టమ్ అని గవర్నెన్స్ అవర్స్ అని మీరు ఎక్కడైనా విన్నారా? వినలేదు. ఏముంటుంది? బిజినెస్ అవర్స్, బిజినెస్ రూల్స్, బిజినెస్ ప్రొసీజర్. అసలు కమిటీనే బిజినెస్ అడ్వైజరీ అయిపోయింది. సో మనకు రాజ్యాంగం పుట్టిన కార్యదక్షత, కార్యక్రమ నిర్వహణ అనేది కూడా వస్తుంది, దాన్ని గవర్నెన్స్ సిస్టమ్ అని పెట్టుకోవచ్చు మనం. కానీ ఎందుకు బిజినెస్ అనేది తీసుకొచ్చానంటే బికాస్ ఈ సిస్టమాటిక్ అంతా మీకు గివ్ అండ్ టేక్ పాలసీ, న్యాచురల్ రిసోర్స్తో వచ్చే ఎకానమీ డిస్ట్రిబ్యూషన్ పాలసీ మీద మాత్రమే ఆధారపడింది. అంటే రెవెన్యూ సోర్స్ ఏంటి, రీసోర్సెస్ ఏంటి, వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసమే ఉన్నది ఒక ఎస్టాబ్లిష్మెంట్. అది దాన్నే మనం హౌస్ అంటున్నాం. ఒకటి లోక్సభ, ఒకటి రాజ్యసభ, ఒకటి విధానసభ, విధాన పరిషత్, ఇవి 4 మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో కాస్ట్లీ అఫేర్ లేకుండా ఎలా జరుగుతుంది? డెఫినెట్గా బడ్జెట్ తీయాలి, బడ్జెట్ వేయాలి, శాలరీలు ఇవ్వాలి, ఇవంతా అఫేర్సే. చాలామంది చెప్తుంటారు, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మేము సర్వీస్ చేయడానికో లేకపోతే ఇంకో ఇది ఒక జాబ్ లాంటిది, ఇది ఒక కెరియర్లా ఎంచుకోవాలి. కెరియర్లా ఎంచుకున్నప్పుడు మీకు 5 ఇయర్స్ టర్మ్ ఇది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయీ.
మీరు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ, సీఎం ఈజ్ అ కాంట్రాక్ట్ ఎంప్లాయీ, మినిస్టర్ ఈజ్ అ కాంట్రాక్ట్ ఎంప్లాయీ. కాకపోతే వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీ పర్మనెంట్గా ఉండడు కదా, సో పర్మనెంట్ లేనప్పుడు ఏం చేయాలి, కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఇవ్వాలి. అదే గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, పర్మనెంట్గా ఉంటాడు, సో 60 ఇయర్స్ వరకు ఆయన సర్వీస్ చేస్తారు కాబట్టి కొన్ని ఫెసిలిటీస్ తక్కువ ఇచ్చినా ప్రాబ్లం లేదు. అందుకనే వీళ్ళకి కార్లు ఇస్తారు, టెలిఫోన్ బిల్లులు ఇస్తారు, సెక్యూరిటీని ఇస్తారు. ఇలా కొత్తగా రాజకీయ పార్టీలు పుట్టడం వలన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది, ఏ పార్టీకి అసలు బెనిఫిట్ అవుతుంది? ఎందుకంటే ఏ పార్టీ లెక్క చూసినా కానీ వీళ్ళు పార్టీ పెడితే వాళ్ళకి చీలిక, వాళ్ళు పార్టీ పెడితే వీళ్ళకి చీలిక అనేటువంటి లెక్క ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఇలా ఒక 4-5 పార్టీకి మొన్న ఏదో కూడా అన్నారు, జాతీయ జనసేన పార్టీ, మీకు ఇంకా ఎక్కువ తెలుసు పార్టీల పేర్లు. ఆ పార్టీలన్నీ వస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ పార్టీలన్నీ రావడం వల్ల మీకు ఏమవుతుందంటే, ఓటింగ్ బ్యాంకు ప్రతి పొలిటికల్ పార్టీలో కనీసం ఎట్లా లేదంటే 50 సీట్లు మినిమం పోటీ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళే పొలిటికల్ పార్టీ పెడతారు. అంటే వాళ్ళకు కొంచెం టీం ఉంటుంది, అట్లీస్ట్ 1000 మంది, 1500 మంది, ప్రతి నియోజకంలో 500 మంది. అంటే ప్రతి క్యాండిడేట్కి, సర్వసాధారణమైన వ్యక్తికి కూడా 100 నుంచి 150 మంది తెలిసిన వాళ్ళైతే ఈజీగా ఉంటారు. ఈ 100-150 ఓట్లు కూడా గెలుపుకి ఓటమికి ఖచ్చితంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. ఇలా ఒక 10 పొలిటికల్ పార్టీలు వచ్చాయనుకోండి, యాంటీ ఇంకంబెన్సీ ఓట్లని, ఆ యాంటీ ఇంకంబెన్సీ ఒకటే కాదు, అంటే ప్రస్తుతము గవర్నమెంట్లో ఉన్న పార్టీకి లేదు అపోజిషన్లో ఉన్న పార్టీకి ఇద్దరికి డ్రాబ్యాకే, ఇద్దరికి ప్రాబ్లమే. ఎందుకు ఇద్దరికి ప్రాబ్లమే అంటే, వీళ్ళు నిలబడడం వల్ల, బీఫామ్లు వేయడం వల్ల ప్రతి ఒక్క క్యాండిడేట్కి, సే ఎగ్జాంపుల్ ఒక బ్యాలెట్ పేపర్లో మీకు 10-15 మంది మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ బ్యాలెట్ పేపర్లో మీకు ఒక్కొక్క వ్యక్తికి 100-200 ఓట్లు పడినా కూడా ఈ ఇంపాక్ట్ మీకు 1000-1500 వరకు టోటల్ వస్తుంది. డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఉంది. ఈ గెలుపు ఓటమి ప్రస్తుతం ఉన్న వాటికా లేకపోతే అపోజిషన్లో ఉన్న వాళ్ళక, ఎవరికి అనేది ఎవరు డిసైడ్ చేయలేరు. ఎవరికి ఒకరికైతే ఖచ్చితంగా ఉంటుంది, ఒకరు గెలుపు కారణమవుతుంది, ఒకరు ఓటమికి అయితే కారణమవుతుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్లో అసలు ప్రజలు ఎలా ఓటేయాలి? ప్రధాన పార్టీలు అనేది జనరల్గా ఏంటంటే టాప్ లెవెల్లో ఉన్న 1-3 పార్టీలపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది, మిగతా అన్ని కూడా అప్పుడు వచ్చినటువంటి ఆటబోయిడుపు వ్యవహారంలో ఉంటుంది. బట్ ఇందులో ఈ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ చాయిస్ ఎలా తీసుకోవాలి, ప్రజలు ఎలా డిసైడ్ అవ్వాలి? డెమోక్రసీలో ఓటు గెలుపు కోసం కాదు కదా, నీకు నచ్చిన వ్యక్తిని, నీకు నచ్చిన క్యాండిడేట్ని నువ్వు ఓటు వేయడం, ఎన్నుకోవడం. కానీ నచ్చిన వ్యక్తి గెలవకపోతే ఓటు, దట్ ఈస్ నాట్ ద మోటివ్ ఆఫ్ ఎలక్షన్ సిస్టమ్. మీకు ఎవరైతే ఇష్టం ఉన్నారో, నామినేట్ చేసిన క్యాండిడేట్కి నచ్చిన వాళ్ళని, మీరు ఇంప్రెస్ చేసిన వాళ్ళని మీకు ఓటేస్తారు. వాళ్ళకు ఓటేసే బాధ్యత మాత్రమే ఉంది. మెజారిటీ ఎవరికైతే ఓటు వచ్చి ఉంటుందో అతను గెలుస్తాడు. సో దట్ ఈస్ అ డెమోక్రసీ. సో అంతేగాని ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి అని ఓట్లయితే లేదు, మనకు ఆ సిస్టమే లేదు. ఎవరు నిలబడినా తనకు నచ్చిన వాళ్ళకి తను ఓటేసుకుంటాడు, అదే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అతను గెలవలేదనుకోండి మెజారిటీ రాలేదని, గెలుపు అంటే అర్థం ఏంటి, మెజారిటీ లేదని. సో మెజారిటీ లేనప్పుడు ఇప్పుడు ఒకరికి 1000 ఓట్లు వచ్చాయి, ఇంకొకరికి 1001 ఓట్లు వచ్చాయి, 1000 10 ఓట్లు వచ్చాయి, అంటే అక్కడ మెజారిటీ ఏంటి, 10 ఓట్లు మాత్రమే. అలా అని చెప్పేసి అని 10 ఓట్లు వచ్చిన వ్యక్తి తీసేయడానికి లేదు, 10,000 ఓట్లు వచ్చిన వ్యక్తి పనికిరాడనడానికి లేదు, లేకపోతే 50,000 వచ్చిన వ్యక్తి ఇతనే సూపర్ అని చెప్పడానికి లేదు. గెలిచినంత మాత్రాన ఇతనే సూపర్ అని చెప్పుకోవడం మాత్రము అది చాలా వరకు కరెక్ట్ కాదు. మీకు గెలిచిన వ్యక్తికి మెజారిటీ వచ్చింది కాబట్టి ఆయన క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం హౌస్లో మాట్లాడతారు. మీకు 1000 ఓట్లు, 1500 ఓట్లు జనాలు వేసి ఉంటారు కాబట్టి మీరు ప్రజాస్వామ్యంలో మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో కూడా మీకు గొంతెత్తచ్చు, మీరు కూడా డిమాండ్ చేయొచ్చు. అపోజిషన్ ఆంధ్రప్రదేశ్లో మీరు, మీకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఇప్పుడున్న పార్టీలు లెక్క చూస్తే ప్రధాన పార్టీలు ఒక 3-4 లెక్క తీసేసి పక్కన పెట్టినా కానీ మిగతా పార్టీలు మళ్ళీ కొత్త ఒక 10 పార్టీల దాకా యాడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇంకా ఉన్నాయండి, ఇంకా పైప్ లైన్లో ఇంకొక 5 పొలిటికల్ పార్టీలు ఆల్మోస్ట్ ఇంకొక 10-15 డేస్ కంతా మొత్తం అయిపోతుంది. ఇట్స్ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకొక 5-6 పార్టీలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అంటే ఈసారి ఎన్నికలు ఒక 10 పార్టీల మధ్య జరిగే అవకాశం ఉందా? 10 కాదు, ఇంకా కొంచెం ఎక్కువగా అనుకునేవాడు మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అంటే ప్రధాన పార్టీలు ఇప్పుడు వైసీపీ, టీడీపీ, అలానే జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీ ఇవి మినహాయించి చూస్తే కూడా ఇంకో 10 పార్టీలు వస్తాయి. ఎస్, అబ్సల్యూట్గా ఇంకో 10. ఇప్పుడు దీనివలన ప్రజలకు జరిగేటువంటి మేలు ఏంటంటే, చాయిస్ తీసుకోవడం అనేటువంటి ఒక అంశం మినహాయిస్తే మీకు ఒక ఆప్షన్, వైడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏది కాకపోతే నోటా కూడా ఉంది, కానీ ఇది కాకుండా ప్రజాస్వామ్యానికి కానీ, ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ జరిగేటువంటి మేలు ఏ విధంగా మనం అంచనా కట్టచ్చు? చాలా సింపుల్. ఇప్పుడు ఒక చేత కాని పొలిటీషియన్కి మెజారిటీ ఇచ్చేదానికంటే ఆ మెజారిటీని అడ్డుకోవడానికి వీళ్ళందరూ దోహదపడతారు. అది ఏ పార్టీకైనా కావచ్చు,
అది వైసీపీకా టీడీపీకా జనసేనకా కాంగ్రెస్కా బీజేపీకా అనే దానికి కాదు. అయితే వాళ్ళ సైడ్ ఎక్కడైతే నిరుత్సాహపడి ఉంటారో, ఏ పొలిటికల్ పార్టీలు అయితే వీళ్ళు అనుకున్న ఐడియాలజీనో లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి రాకపోవడమో లేకపోతే వాళ్ళ రైట్స్ని ఎక్సర్సైజ్ చేయడానికి ఎవరైనా కూడా, మీకు ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టే వాళ్ళు బయట నుంచి ఏం రారు, ఎక్స్ అనే పొలిటికల్ పార్టీ నుంచే వస్తారు. ఎందుకు నువ్వు అక్కడ ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అక్కడ వాళ్ళని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ యొక్క వ్యూస్ని తీసుకోకపోవడం. పొలిటికల్ పార్టీ అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. యూ హ్యావ్ టు కలెక్ట్ ద ఒపీనియన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇఫ్ యూ నాట్ కలెక్టెడ్ ద ఒపీనియన్, యూ టేక్ అన్ యూనిలేటరల్ డిసిజన్, ఇట్ ఈస్ నాట్ అన్ అ పార్టీ. డెఫినెట్గా అతను బయటకు వస్తాడు, అతని ఐడియాలజీ బయటకు వస్తుంది, కొత్త పార్టీ వస్తుంది, నష్టం ఎవరికి, ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి. సో ఈ బెనిఫిట్ ఏంటంటే ప్రజలకి, ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఓటుని వాళ్ళ రైట్ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారా లేదా, రైట్ పర్సన్కి మెజారిటీ తెచ్చుకుంటున్నారా లేదా అనే దానికి ఉపయోగపడుతుంది. సో ఎగ్జాంపుల్ చూసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా ఇంకోటి అసలు దీనికి ఏమైనా టైం లిమిట్ ఉంటుందా, ఇంకా ఆల్మోస్ట్ 2 నెలలు అంటున్నారు, ఫిబ్రవరి 2nd వీక్ ఆర్ 3rd వీక్ అంటున్నారు ఎలక్షన్ నోటిఫికేషన్ నాడు, ఈ లోపు ఇంకేమైనా కొత్త పార్టీలు రావచ్చా, లేదంటే అంటే టైం ఉంటుంది ఒక నెల ముందర రావాలి లేదా బిఫోర్ 6 మంత్ నోటిఫికేషన్ రావడానికి ముందర రావడం అట్లాంటివి ఏమైనా? అలాంటిది ఏం లేదు. పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్స్ కానీ దెర్ ఈస్ నో బార్ అట్ ఆల్, ఎలక్షన్స్ కి దానికి సంబంధం లేని విషయం. అయితే కామన్గా ఏమవుతుందంటే మీకు పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు సింబల్ అప్లికేషన్, సింబల్ కామన్ సింబల్ అనేది చాలా పెద్ద అంశం. ఈ సింబల్ మీదే మొత్తం ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, బతుకు ఆధారపడి ఉంటుంది. ఈ సింబల్ మీరు నామినేషన్ వేసే లాస్ట్ డే 5 డేస్ కంటే ముందు వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఆ డేట్ లోపల మీ సింబల్ అప్లై చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది. సో పార్టీ ఉండాలి అప్పటికి. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు పెట్టిన పార్టీకి ఒక 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని అంటున్నారు కాబట్టి ఒకటే సింబల్ రావచ్చు. అలానే ఇప్పుడు బీసీవైఎం అని చెప్పిన ఒక పార్టీ, రామచంద్రయ్య పార్టీ, బీసీవై పార్టీకి సంబంధించి రామచంద్రయ్య, అది వీళ్ళందరూ ఒక సింబల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో పోటీ కామన్ సింబల్ అనేది అలాట్ చేస్తారు. ఈ కామన్ సింబల్ కూడా 2 సార్లు మాత్రమే ఛాన్స్ ఇస్తారు. ఏ అసెంబ్లీకైనా, పార్లమెంట్ అయినా, లేకపోతే 2 పార్లమెంట్లైనా 2 అసెంబ్లీలైనా 2 సార్లు ఛాన్స్ ఇస్తారు. ఈ 2 సార్లు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు సింబల్ని 6% ఓట్ వస్తే మీకు రిజర్వ్ చేస్తారు. ఆ సింబల్ మీకు రిజర్వ్ అయిపోతుంది. 6% ఓట్ బ్యాంక్ వ్యాలిడ్ ఓటు రావాలి. పోల్ అయిన ఓట్ల నుంచి వీళ్ళకి 6% ఓట్లు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆ సింబల్ వాళ్ళకి రిజర్వ్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఒక జనరల్ ఎలక్షన్స్లో మీకు సింబల్ ఇచ్చారనుకోండి, ఆ సింబల్ని మీరు రిజర్వ్ చేసుకోలేదనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం మీకు ఛాన్స్ ఉంటుంది. ఆ నెక్స్ట్ టైం కూడా మీరు రిజర్వ్ చేసుకోలేకపోతే ఇంకా మీ పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ పొత్తుతో వెళ్తుంది. అంటే గత ఎన్నికల్లో మనం తెలంగాణలో చూసే 32 నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తాం కాబట్టి 32 నియోజకవర్గాల్లో కామన్ సింబల్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు పొత్తుకులో భాగంగా 8 సీట్లే పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 40 సీట్లో 50 సీట్లో పోటీ చేసింది అనుకుందాం. మిగతా చోట్ల జనసేన గుర్తు పరిస్థితి ఏంటి? ఫ్రీ సింబల్ ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు. ఏ రిజిస్టర్ పార్టీ అయినా కూడా దాన్ని అప్లై చేసుకుంటుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడే ఆల్రెడీ గ్లాస్ సింబల్కి జాతీయ జనసేన పార్టీ సింబల్కి వేసుకున్న విషయం మనం న్యూస్లో కూడా చూసాం. సో దానికి ఒకవేళ ఇచ్చే, ఎందుకంటే 2 ఛాన్సులు జనసేన పార్టీకి అయిపోయింది. 2019లో ఒకసారి యూస్ చేసుకునింది, 6% ఓటు రాలేదు. తర్వాత 2023లో తెలంగాణలో యూస్ చేసుకునింది, 2 ఛాన్సులు అయిపోయింది. మొత్తం దేశవ్యాప్తంగా ఒకటి కన్క్లూడ్ చేసి చెప్తారా, మీరు ఆంధ్రప్రదేశ్లో ఒకసారే కదా కంటెస్ట్ చేసి? కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా కానీ, ఎక్కడ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా 2 సార్లు అయిపోయింది. ఎలా ఉంటుందంటే ఎనీ విధానసభ 2 సార్లు, లేదు ఒక విధానసభ ఒక పార్లమెంటు 2 సార్లు, లేదు 2 పార్లమెంట్లు 2 సార్లు, లేదనుకుంటే పార్లమెంటు విధానసభ 2 సార్లు. ఇలా తెలంగాణ అసెంబ్లీ, ఏపీ అసెంబ్లీ అయిపోయింది కాబట్టి 2 ఛాన్సులు అయిపోయింది. రేపు ఎలక్షన్స్లో జనసేన గుర్తు ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? అవకాశం ఉంది అంటే మనం ఎస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందంటే మీకు కామన్ సింబల్ రావాలంటే ఫస్ట్ అప్లికేషన్ ఎవరైతే వేస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీదనే అక్కడ మీకు అలర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే మొదటి రోజున నోటిఫికేషన్ ఇచ్చిన డే 1లో ఎవరైతే అప్లికేషన్ ఇస్తారో, ఎవరిదైతే సీరియల్ నెంబర్ 1 అనేది ఉంటుందో వాళ్ళల్లో ప్రిఫరెన్సెస్ ఉంటాయి. మొత్తం ఒక 15 ఇంపార్టెంట్ ప్రిఫరెన్సెస్ మీరు ఇచ్చుకోవాలి సింబల్స్లో. ఆ లిస్టులో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరైతే ఇచ్చి ఉంటారో వాళ్ళకి ఆ సింబల్ కేటాయించడం అనేది జరుగుతుంది. కానీ లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఏపీలో ఆల్మోస్ట్ 6% అంటే 5.7% వరకు జనసేనకి ఓటింగ్ వచ్చింది. లోకల్ బాడీస్లో కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కామన్ సింబల్ కింద పోటీ చేయని స్థానాల్లో రిజర్వ్ చేయడానికి అవకాశం లేదా సింబల్ని? అలాంటి స్థానాల్లో రిజర్వ్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా ఓటర్ల యొక్క రైట్ ఎక్కడికి పోవాలి? వాళ్ళకి కండిషన్ క్లియర్ కట్గా ఇస్తారు, ఈ సింబల్ మీరు ఎక్కడైతే పోటీ చేయరో,
పోటీ చేయని పక్షంలో అది ఫ్రీ సింబల్ అవుతుంది. మీరేం చెప్తున్నారు అది అబద్ధం చెప్పినట్టు అవుతుంది. నా దగ్గర క్యాండిడేట్లు ఉన్నారు, నేను 119 లేకపోతే నేను 540 చిల్లర లేదంటే నేను 175 నేను అన్ని పోటీ చేస్తానని చెప్పేసి అని సింబల్ తీసుకుంటున్నారు మీరు. కానీ మీ దగ్గర క్యాండిడేట్ లేనప్పుడు మీరు అబద్ధం చెప్పడమే కదా. అక్కడ మీరు క్యాండిడేట్లు ఉండి నిజంగా వేసుకుంటే ఎస్ అది మీకు రిజర్వ్ సింబల్, మీకు కామన్ సింబల్ అవుతుంది. కానీ వేరే వాడి రైట్ని మీరు కట్టెల్ చేయడానికి లేదు కదా. రేపు ఇండిపెండెంట్ క్యాండిడేట్ రిజిస్టర్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, ఇది కన్ఫ్యూజన్ కదా. ఒక నియోజకవర్గంలో జనసేన గుర్తుమే పోటీ చేసి మిగతా నియోజకవర్గాల్లో వేరే వాళ్ళు లేదా ఇండిపెండెంట్ ఆ గుర్తును ఉపయోగిస్తే ఇది కూడా జనసేన అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది కదా ఆ నియోజకవర్గాల్లో. కాబట్టి దానికి ఒక సపరేట్ సెక్యూరిటీ కింద ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉండదా? మీకు సింబల్ ఇచ్చారు కదా, మిమ్మల్ని ఎవరు క్యాండిడేట్ పెట్టద్దు అన్నారు, ఎవరిని చెప్పారా? రాజకీయ వ్యూహాల్లో భాగంగా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. మీరు వ్యూహాలు వేసుకుంటానంటే కింద డెమోక్రసీ ఒప్పుకోదు కదా. వ్యూహాల కోసం డెమోక్రసీ లేదు, డెమోక్రసీ కోసం నువ్వు ఉన్నావు. నువ్వు డెమోక్రసీలో నేను క్యాండిడేట్ని పెడతానని చెప్పావు, నీ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేదు అక్కడ? అంటే నువ్వు ప్రజల్ని మోసం చేసే విధంగా ఒక పాలిటికల్ పార్టీ నుంచి ఇంకో పాలిటికల్ పార్టీతో నువ్వు వ్యూహాలు పెట్టుకొని లాలూచిపడి నువ్వు అక్కడ ఒక రైట్ని డ్యామేజ్ చేస్తున్నావు. తప్పు కదా అది. ఒక రైట్ని నువ్వు డ్యామేజ్ చేయడానికి నీకు రైట్ లేదు. నువ్వు క్యాండిడేట్ని పెడతా అనుకున్నప్పుడు నువ్వు క్యాండిడేట్ని పెట్టాలి, వేరే వాడి రైట్ని నువ్వు ఎట్లా ఫ్రీ చేస్తావు? రాజ్యాంగం ప్రకారం అది ఉల్లంఘనే కదా. ఇప్పుడు నువ్వు తీసుకోకపోతే వేరే వాళ్ళు తీసుకోగలుగుతారు, అంటే నీకు లేకపోతే వేరే ఎవరికి ఉండకూడదనేసి రాజ్యాంగంలో రాసిపెట్టారా? లేదు. అంటే ఇది ఒక వైలేషన్, ఇది అలా చేయడానికి లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాంటిది ఎప్పుడు చేయదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటుంది, రాజ్యాంగబద్ధంగానే ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది, రాజ్యాంగబద్ధంగానే ఎలక్షన్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ బాలాగారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది బాలాగారి అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పార్టీలు పుడుతున్నాయి, అయితే ఇది ప్రజాస్వామ్యం మరింత పరిడ వెళ్ళడానికి ఉపయోగపడుతుందనేటువంటి మాట చెప్తున్నారు. అలానే గుర్తుల విషయంలో కూడా ఏపీ పాలిటిక్స్లో రాబోయేటువంటి రోజుల్లో మరింత గందరగోళం ఏర్పడడానికి స్కోప్ ఉంది, జనసేన పార్టీ సింబల్కి పోటీ ఉంది, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయని పక్షంలో ఇతర నియోజకవర్గాల్లో దాన్ని ఫ్రీ సింబల్గా కేటాయిస్తే అవతల ఉన్నటువంటి పార్టీలు అంటే ఇండిపెండెంట్ పార్టీలు కూడా ఈ గుర్తుని కేటాయించమని కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను జనసేన ఎలా అధిగమిస్తుందో చూడాలి. అలానే కొత్త రాజకీయ పార్టీలు కూడా 175 నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్థులు నిలబెట్టడానికి సన్నద్ధమవుతున్నాయి. కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరింత ఎక్కువ చాయిస్కి అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని బాలా వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.